ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ టు వీక్స్. ఎలా ఉన్నారు మీ అందరూ? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నదన్న నాకు కామెంట్ లో చెప్పండి. మీరు గనక మన ఛానల్ కి మొదటిసారిగా వచ్చినట్లయితే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అనే బటన్ రాసింది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశారు కదా, పక్కన ఒక గంట వస్తుంది కదా, దాన్ని కూడా కొట్టినట్లయితే నేను ఏ వీడియో చేసినా కూడా నోటిఫికేషన్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఇవాళటి మన వీడియోలో సుష్మా కలెక్షన్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సుష్మా కలెక్షన్ లో కూడా మనకు చాలా మంచి అఫోర్డబుల్ ప్రైస్ లో మనకు శారీస్, కుర్తీస్, జ్యువెలరీస్ అన్ని కూడా అందుబాటులో ఉన్నాయన్నమాట. నేను కట్టుకుంది కూడా సుష్మా కలెక్షన్ నుంచి పంపించిందే. చూసారు కదా, బ్లూ కలర్ శారీ. ఈ శారీ వచ్చేసి మనకు స్పెషల్ గా అనసూయ ఒక టీవీ షోలో కట్టుకున్న మోడల్ శారీ అనమాట. చాలా సూపర్ గా ఉంది. మీకు అందరికి కూడా అంటే మనలో చాలా మందికి కూడా తెలుసు, చాలా మందికి తెలీదు. సో మీ అందరికి కూడా చెప్తున్నాను అనమాట, ఎగ్జాంపుల్ కి చాలా బాగుంది శారీ వచ్చేసి. వారి అంటే వాళ్ళే నాకు పంపించడం జరిగింది. సో శారీ పళ్ళు వచ్చేసి మనకు ఇలా ఉండింది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మీలో ఎవరైనా నచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి, శారీస్ ని బై చేయండి నచ్చినట్లయితే. చూసారు కదా, పళ్ళు వచ్చేసి మనకు ఇలా ఉండింది, చాలా బాగుంది. ఈ కలర్ శారీ వచ్చేసి అంటే సిల్వర్ అండ్ వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉందన్నమాట. సిల్వర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ వచ్చేసి. బ్లౌజ్ వచ్చేసి మనకు రన్నింగ్ బ్లౌజ్ అనేది వస్తుంది అనమాట. పళ్ళు వచ్చేసి ఇలా ఉంది, చాలా బాగుంది, షైన్ షైనింగ్ గా వస్తూ. అలాగే పార్టీ వేర్ కి అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మీరు ఎవరైనా నచ్చినట్లయితే ఖచ్చితంగా దీన్ని బై చేయండి. అంటే నచ్చినట్లయితే వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయిపోయి బై చేయండి. చూసారు కదా, పళ్ళు మొత్తం కూడా ఇలా ఉంది, శారీ మొత్తం కూడా టోటల్ లుక్ శారీ ఎలా ఉందన్నది నేను వీడియో చివరిలో చూపిస్తాను మీకు. టోటల్ లుక్ శారీ అనేది ఎలా ఉందన్నది కట్టుకుంటేనే గ్రాండ్ లుక్ ఉంది నిజానికి. వాళ్ళతో ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయి అన్ని కూడా నేను ఇక్కడ ఇక్కడ పిక్స్ ఇస్తుంటాను, మీరు చూసుకోవచ్చు. నచ్చినట్లయితే వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్ లో జాయిన్ అయిపోండి, ఇంత మంచి కలెక్షన్ ని మీ సొంతం చేసుకోండి బ్యూటిఫుల్ అఫోర్డబుల్ ప్రైస్ లో. వీళ్ళతో మనకు ఇంకొక స్పెషల్ ఏంటంటే మనకు షిప్పింగ్ ఛార్జెస్ అనేది లేవన్నమాట. అంటే షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు అనమాట. జస్ట్ మనము శారీ కాస్ట్ని బై చే అంటే కట్టేస్తే సరిపోతుంది డబ్బులు. షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఫ్రీగా ఉంటాయి. సో నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇంకొక శారీ వచ్చేసి వీళ్ళు నాకు పంపించిన శారీ వచ్చేసి బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో శారీ అండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ వచ్చేసి. చూసారు కదా, ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. సో ఈ రెండు శారీస్ వాళ్ళు నాకు పంపించడం జరిగింది. నా కలర్ కు తగ్గట్టుగా అంటే నా కలర్ కు సెట్ అయ్యే వాటిని నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అనమాట. కలర్ కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంది, బ్లూ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ అండ్ వచ్చేసి ఇది వచ్చేసి ఎల్లో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మీరు ఎవరైనా నచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకు ఇలా ఉందన్నమాట. బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది, కలర్ఫుల్ గా ఉంది నిజానికి. చూసారు కదా, ఇక్కడ మనకు థ్రెడ్ లాగా ఇచ్చేసారనమాట. అండ్ వచ్చేసి ఇక్కడ ఇలా ఇచ్చేసారనమాట. డిజైన్ మొత్తం కూడా ఇలానే ఉంటుంది. శారీ అయితే చాలా పెద్దగా ఉంది, మీరే చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో, మీరే చూసుకోవచ్చు. చాలా అంటే పెద్దగా ఇచ్చేసారు. అండ్ వచ్చేసి పళ్ళు చూసారు కదా, పళ్ళు వచ్చేసి ఈ డిజైన్ లో. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకు కలర్ కాంబినేషన్ సూపర్ గా ఉంది, బ్లాక్ కలర్ ఇచ్చారనమాట. బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ ఇచ్చారు. మనకు నచ్చిన డిజైన్ ని పెట్టించుకొని మనము బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మీరు ఎవరైనా నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి. వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, అందులో జాయిన్ అయిపోండి. ముందుగా మనకు వీళ్ళతో మనకు డ్రెస్సెస్ అందుబాటులో ఉన్నాయి అండ్ శారీస్ అందుబాటులో ఉన్నాయి, కిడ్స్ వేర్ అందుబాటులో ఉన్నాయి, జ్యువెలరీస్ అందుబాటులో ఉన్నాయి. అలాగే మనకు చాలా వెరైటీస్ కూడా ఉన్నాయన్నమాట. అంటే అన్ని కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. సో మీరు ఎవరైనా నచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఈ టోటల్ శారీ అనేది లుక్ ఎలా ఉంది అంటే మీరు ఎలా ఉంది లుక్ అనేది ఎలా ఉంది అనేది నేను చూపిస్తాను. ఒకవేళ మీలో ఎవరికైనా నచ్చినట్లయితే ఖచ్చితంగా బై చేయండి. వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, అందులో జాయిన్ అయిపోండి. మంచి మంచి శారీస్ ని మీ సొంతం చేసుకోండి. కుర్తీస్ లో కూడా మనకు చాలా వెరైటీలు దొరుకుతున్నాయన్నమాట, ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఇప్పుడు టోటల్ లుక్ శారీ అనేది ఎలా ఉందో చూపిస్తాను. అండ్ ఇవాళటి మన బ్లాగ్ చూసి ఎంజాయ్ చేయండి.
హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా మనలో చాలామంది అక్క వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అనేసి అడుగుతున్నారనమాట. సో చూసారు కదా ఇల్లంతా కూడా ఇంత మెస్సీగా ఉందన్నమాట. వర్క్ అనేది జరుగుతుంది, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా మేబీ 2 డేస్లో కంప్లీట్ అయిపోతుందన్నమాట మొత్తం కూడా. సో 2 డేస్ తర్వాత రెగ్యులర్గా వస్తుంటాయన్నమాట వీడియోస్ అనేది. ప్లీజ్ వెయిట్ చేయండి, ఎందుకంటే ఇంత మెస్సీగా ఉన్న టైంలో నేను వీడియోస్ చేసుకోవడం అంత బాగోదు, అదిగాక నాకు టైం అనేది కుదరదు. సో వర్క్ అనేది ఫినిష్ అయిపోయిన తర్వాత ఒకేసారి వీడియోస్ అనేది చేద్దామన్న ఆలోచనతో ఉన్నానన్నమాట. చూసారు కదా ఇంట్లో సెల్ఫ్స్ వేయిస్తున్నారనమాట. సో ఇల్లంతా చాలా మెస్సీగా ఉంది. వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది, ఇంకా దాన్ని కోడ్ వేస్తారు కదా పైన లేయర్, అది వేయలేదు. సో ఇప్పుడు నెక్స్ట్ డే వేస్తారంట. సో ఇల్లంతా కూడా చాలా మెస్సీగా ఉంది. కింద నుంచి తీసేసి పైన వేసేసాను, అండ్ వచ్చేసి బీరువా ఇక్కడ పెట్టేసాను, ఇది నా ట్రైపాడ్, అండ్ వచ్చేసి ఇక్కడనేమో డ్రెస్సింగ్ టేబుల్ పెట్టేసాను అనమాట. రివర్స్ చేసి పెట్టాను ఎందుకంటే చాలా డస్ట్ అయితే చాలా ఉంది. చూసుకోవచ్చు ఎంత డస్ట్ ఉందనేది మీరే చూసుకోవచ్చు. చాలా డర్టీగా తయారైపోయింది ఇల్లంతా కూడా. ఇప్పుడు నేను ఈ ఇల్లును మొత్తం క్లీన్ చేసుకోవాలి నీట్గా. చాలా దుమ్ము దుమ్ముగా ఉంది. ఆల్మోస్ట్ వాళ్ళు చేస్తుంటేనే నేను సగం సగం క్లీన్ చేసుకున్నాను. ఇది మార్నింగ్ 11 o'clock అనుకుంటాను, మార్నింగే స్టార్ట్ చేశారు. నేను ఇంకా ఫేస్ కూడా క్లీన్ చేసుకోలేదు, ఫ్రెష్ అప్ కూడా కాలేదు, ఎందుకంటే ఇల్లంతా కూడా ఇంత డర్టీగా ఉంది కదా. సో అందుకనే ఫ్రెష్ అప్ అనేది కాలేదన్నమాట. ఇప్పుడు నేను ఇల్లంతా క్లీన్ చేసి తర్వాత ఫ్రెష్ అప్ అయిపోదామనేసి అనుకున్నాను, ఎందుకంటే కాళ్ళు మండుతున్నాయి. ఎందుకంటే ఇది సిమెంట్ కదా, సిమెంట్తో చేస్తున్నారు కదా వర్క్ అనేది, కాళ్ళు అనేది చాలా మండుతున్నాయి. చూసారు కదా ఇలా ఒక 3 ఇచ్చేసారనమాట, 3 ఇచ్చేసారు. అండ్ మేము వచ్చినప్పుడు అసలు సెల్ఫ్స్లే లేవు. తర్వాత అంకుల్ని అడగడం జరిగింది, ఎందుకంటే ఇల్లంతా కూడా చాలా బట్టలు లాగా కనిపిస్తున్నాయి అనమాట, బట్టలు చాలా ఉన్నాయి. సో సెల్ఫ్స్ కూడా లేవు సర్దుకోవడానికి అనేసి అంకుల్ని అడిగితే అంకుల్ ఇమీడియట్గా వేయించడం జరిగిందనమాట. చాలా పెద్దగా అండ్ సూపర్గా వేయించాడు, అండ్ తొందరగా అయిపోయింది వర్క్ అయితే. ఒక గంటలో చేసేసారనమాట, చాలా బాగా అనిపించింది వాళ్ళ వర్క్ అయితే. ఇప్పుడు నేను ఇల్లు క్లీన్ చేస్తాను, తర్వాత ఫ్రెష్ అప్ అయిపోతాను, మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను బెడ్రూమ్ అనేది క్లీన్ చేసేసాను పిల్లలను. ఆ బెడ్రూమ్ అనేది క్లీన్ చేసి పిల్లలను అటు సైడ్ పంపించేసి హాల్ అండ్ కిచెన్ అనేది క్లీన్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇంట్లో వర్క్ జరుగుతుంది కాబట్టి ఇల్లంతా కూడా చాలా గందరగోళంగా తయారైపోయింది నిజానికి. ఎందుకంటే అక్కడ ఉన్న సామాన్ అంతా కూడా ప్యాక్ చేసేసాను. ఇప్పుడు వర్క్ అనేది కంప్లీట్ అయిపోవచ్చింది. సో మళ్ళీ అదంతా కూడా సర్దుకొని ఫ్రీ అయిన తర్వాత వీడియో చేయడానికి కుదురుతుంది అనమాట. సో నేను అంతా కూడా ప్యాక్ చేసి పెట్టానన్నమాట. ఎక్కువగా డస్ట్ అనేది పడుతుంది కాబట్టి ప్యాక్ చేసి పెట్టుకున్నాను. ఓన్లీ కిచెన్ రూమ్ మాత్రమే కొంచెం నీట్గా ఉంది. సో నేను ఎప్పటికప్పుడు అంటే ఒక 2 times అనేది ఇల్లు అనేది ఇలా తుడుచుకోవడం ఊడ్చుకోవడం అయితే ఇంకా బోల్డ్ అని అసలు చెప్పనక్కర్లేదు ఎన్నిసార్లు ఊడుస్తున్నాను అనేది. తుడుచుకోవడం మాత్రం మార్నింగ్ అండ్ నైట్ కూడా తుడుచుకొని పడుకుంటున్నాను, ఎందుకంటే ఇల్లంతా అంత డర్టీగా కనిపిస్తుంది కాబట్టి. సో నేను నైట్ కూడా ఇలానే క్లీన్ చేసుకొని పడుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఇంట్లో వర్క్తోనే సరిపోయింది నిజానికి, వీడియో చేయాలన్న థాటే లేదు. చూసారు కదా ఇక్కడ వచ్చేసి నేను బాల్కనీలో వాళ్ళు క్లీన్ చేసిన సిమెంట్ ఉంటుంది కదా, ఆ వాటరు అది ఇది వేయడం వల్ల అది కూడా చాలా గందరగోళంగా తయారైంది. సో పనంతా కూడా అయిపోయిన తర్వాత ఒక పని అమ్మాయిని పెట్టుకొని క్లీన్ చేసుకుందాం అనేసి థాట్లో ఉన్నానమాట. సో నేను ఇక్కడ సోఫాలన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను. చాలా డస్ట్ అనేది పడుతుంది, రోజు ఇలానే సర్దుకోవాల్సి వస్తుంది అనమాట. 2 times 3 times ఇలా సర్దుకోవాల్సి వస్తుంది, చాలా డస్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా ఉండింది ఇల్లు. సో అందుకనే నేను వీడియోస్ అనేది చాలా వరకు అవాయిడ్ చేస్తున్నాను. ఇక్కడ నుండి రెగ్యులర్గా వస్తుంటాయి, వర్క్ అనేది ఫినిష్ అయిపోవచ్చింది అనమాట. సో ఇక్కడ నుండి రెగ్యులర్గా వస్తుంటాయి. ఇలా మార్నింగ్ అండ్ నైట్ కంపల్సరిగా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట ఇల్లంతా కూడా. సో అందుకనే వీడియోస్ అనేది చేయట్లేదు, ఇప్పటి నుంచి రెగ్యులర్గా వస్తుంటాయి. చూసుకోవచ్చు మీరు కూడా, నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే షేర్ కూడా చేయండి. ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి ఛార్జెస్ అనేవి కట్ అవ్వవు ఫ్రెండ్స్, జస్ట్ మీరు నాకు సపోర్టివ్గా ఉంటారు. మీరు కనుక నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ చూసారు కదా నేను ఇప్పుడు వచ్చేసి ప్లేట్లు అనేది క్లీన్ చేసేసుకొని
వంట అనేది ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. ఎప్పుడు కూడా ఇలానే చేస్తుంటాను. సో వాక్ అయితే ఇలా ఉండింది, ఇల్లంతా కూడా ఇలా ఉంది. మనలో చాలామంది కూడా నన్ను అడగడం జరిగింది. సో నిజానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే ఇంతమంది ఫ్రెండ్స్ నాకు దొరికారనమాట యూట్యూబ్లో. ఒక ఫ్యామిలీ లాగా ఒక్కరోజు వీడియో చేయకపోయినా ఏమైంది వీడియో చేయట్లేదు అని అడుగుతున్నారనమాట. సో ఐఎమ్ సో హ్యాపీ. అడిగిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొకటి వచ్చేసి నేను కేక్ ప్రిపేర్ చేశాను కదా, అది మాడిపోయింది, అబద్ధాలు ఎందుకు ఆడుతున్నావు అనేసి అడుగుతున్నారనమాట. సో అది నేను ఫస్టే చెప్పాను కదా, స్టీల్ దాంట్లో చేసుకోకండి, అడుగు పట్టే ఛాన్స్ ఉందని. లైట్గా మాడిపోయింది, మీరు అనుకున్నంతగా ఏం మాడిపోలేదు, హ్యాపీగా తినేసాము. నిజానికి అది క్లిప్ అనేది మిస్ అయిపోయింది, నేను వీడియోస్ అన్నీ కూడా డిలీట్ చేసుకున్నాను, స్టోరేజ్ చాలా ఎక్కువగా ఉందనేసి. సో అందులోనే వెళ్ళిపోయింది అనమాట. మీకు మరొకసారి చేసిని కూడా చూపిస్తాను, మీలో చాలామంది నమ్మట్లేదు. సో అందువల్ల చెప్తున్నాను అనమాట. అంటే నేను ఏమాత్రం మాడిపోలేదని చెప్పట్లేదు, లైట్గా మనకు స్టీల్ దాంట్లో ఎవ్వరు చేసుకున్నా కూడా లైట్గా అడుగు అనేది పడుతుంది. సో మీరు స్టీల్ని వాడకుండా మామూలుగా కేక్ ప్రిపేర్ చేసే బౌల్స్ ఉంటాయి కదా,